అందువలన మేము ఐదుగురు మీ 14 మంది మొత్తం 19 మంది కలిసి ఈ డబ్బు పంచుకుందాం. ఎవరు అడిగినా సరే యేసుదాస్ గారు బతికే ఉన్నారని చెప్పాలి. అది అడిగితేనే, అంతేగాని ఎవరు అడిగినా యేసుదాస్ గారు అదే చెప్పకూడదు. కూడదా? సరే. నువ్వెవరు? పార్వతి. పార్వత ఎవతివే నువ్వు? నువ్వెవతివే? నేను యేసుదాస్కి వదిన మేరీ గొట్ట. నేను యేసుదాస్ భార్య అని. పార్వతి కోటి రూపాయలకు వారసురాలను. ఏంటి చూస్తున్నారు? ఎగ్జిబిషనా? ఆ లాటరీ టికెట్ ఉండాల్సింది నా దగ్గర. మర్యాదగా ఆ టికెట్ ఇచ్చేయండి. ఎంత మందికి చెప్పి చచ్చావురా? బతికి చెప్పావు, చచ్చి చంపుతున్నావు. ఇప్పుడు గాని నువ్వు బతుకుంటే ఒకే గుండు చంపేసేదానిరా. కంట్రోల్. టికెట్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోండి. అలాగే. కాసేపట్లో పోలీసులు వస్తారు. నీ చేతిలో లాటరీ టికెట్, సోఫాలో ఈకిలిస్తూ చచ్చిన ఆ గొట్టంగాడి శవాన్ని చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను అరెస్ట్ చేస్తారు? అక్కడికే వస్తున్నా. యేసుదాస్ బతికుండగారా నువ్వు కోటి రూపాయల కోసం యేసుదాస్ ని చంపేసి లాటరీ టికెట్ నువ్వే కొట్టేశావని పోలీసులు లాఠీలతో కుళ్ళబొడుస్తారు. ఊహించుకుంటేనే ఇంత చెమట పట్టిందే. రేపు సెల్లో పెట్టి కుళ్ళబొడిస్తే? అలా జరగకుండా ఉండాలంటే నా మాట విను. ఆడికి నీకు ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము చెప్పినట్టుగా నువ్వు వింటే లాటరీ డబ్బుల్లో నీ వాటా నీకు వస్తుంది. నా వాటా ఎంత? 50-50? అంత లేదమ్మా. 50% నీకే ఇస్తే వీళ్ళందరి సంగతి ఏంటి? ఆఖరిలో వచ్చిన వాళ్ళు మిగిలిందే తినాలి మరి. అందుకని నీతో సహా కలిపి 20 మంది. నీకు దండం బాబోయ్. ఈ వాటాలు చాలు, ఈ శవం కంపు చాలు. ఈ శవాన్ని ఎక్కడే ఉంచితే ఆ కంపు ఊరంతా మాకు అందరికి తెలిసిపోతుంది. అప్పుడు మన చేతికి వచ్చేది ముప్పావలా ముప్పావలా చెంబు తెప్పలా డాన్స్. చత్తుంటే శవాన్ని ఏం చేద్దాం? లారీ తీసుకొస్తాను, ఊరంతా ఊరేగించండి. లేకపోతే తీసుకెళ్ళి ఏట్లో పారేయండి. మేము సాయం చేద్దాం కదా. మరి నా పెళ్లి సంగతి ఏంటి? ముందు శవం సంగతి తేలని, మళ్ళీ అటుకెళ్ళి ఏట్లో పారేయండి. ఏ ఓసారి గడ్డం తీసుకుంటే మళ్ళీ తీసుకోవా? ఈ లాజిక్ కూడా కరెక్టే. నిన్నేరా అలా ముద్దులో నుంచి చూస్తావేట్రా? రాదే. ఒరే అన్నయ్య, ఎందుకురా నన్ను ఇలా కొల్లబెడుతున్నారు? నా శవం నాకే కంపు కొడుతుందిరా. శవాన్ని పెట్టులో పెట్టి పోడ్చలేదని నన్ను పట్టుకెళ్ళి స్వర్గంపేట చెత్త కుప్ప దగ్గర పెట్టేశారురా. స్వర్గంలో స్కాచ్లు విస్కీలు ఊరించేస్తున్నాయిరా. రే, 1 కోటి రూపాయలు దొరుకుతారు కదరా. ఆఫ్టర్ ఆల్ 6000 రూపాయలు ఖర్చు పెట్టి మన సాంప్రదాయ ప్రకారం నన్ను పోడ్చలేరురా. అయ్యే సచ్చినా అన్నవి, నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదరా. తమ్ముడు, మా గొట్టం వంశంలో ఏ శవం అనాథగా మిగలటానికి వీల్లేదు. నా తమ్ముడు శవాన్ని గోదావరిలో ముంచేస్తానంటే నేను ఒప్పుకోను. ఏ ఉప్పు పాత్ర సొర పెడతావా? లేదు. మా ఆచారం ప్రకారం చర్చిలో గంటలు ఠంగ్ ఠంగ్ అని మోగుతుండగా గొయ్యి తెచ్చి పూడ్చి పెడతాను. చర్చి గంట మోగానే ఊరంతా ఊరేగింపులా వస్తుంది. ఊరు జనాభా 2000 మరి. ఆపండి. గొట్టం శవాన్ని పూడ్చిపెట్టేస్తే లాటరీ ఇన్స్పెక్టర్ ఎవరితో మాట్లాడతాడు? ఆయన సమాత్తోనా? గొట్టం గొట్టంలా ఉంటాడా, గుణపంలా ఉంటాడా? ఆడి ఎర్ర తొక్క, నల్ల తొక్క. ఈ తొక్కలో అనుమానాలన్నీ ఆ వచ్చేవాడికి ఏం తెలుసు? గొట్టంగాడిని ఇదిగో పలానా వాడు గొట్టంగాడని చూపిస్తే వాడే గొట్టం అని నమ్మబోతాడు. గొట్టం గొట్టం గొట్టమని ఇన్నిసార్లు వాడాలా? ఓహో, అలా వాడానా? అందుకే నీ మొహం ఇలా వాడేనా? గొట్టంలా నటించేది వీడేనా? నాకు అభ్యంతరం లేదు. నాకుంది. ఏ 10,000 నుంచి 10,000 ఇవ్వను ఎదవా. 1 కోటి రూపాయలు వస్తే ఇస్తాడు. అయితే గొట్టాను నువ్వే. నాకు అడ్డుస్తుంది ఏంటి? నీకేదా సిగ్గు? నాకు సిగ్గు లేదు. నేను చదువుకునే రోజుల్లో నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా 13 ఇత్తడి పథకాలు కొట్టాను. ఈసారి గెలిస్తే ఎండి గొట్టం ఇస్తాం. అయితే నటించరా? వద్దు. జీవించు. ఓకే. ధనియాలు 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 ధనియాలు. ఇంకా నయం గసగసాలనలేదు. నా పేరు డానియల్. నోరు జరగకపోతే డానీ అని పిలవండి. నువ్వు మాకు సహాయం చేయాలరా? అది సరే గాని ఈ టికెట్ 1 కోటి రూపాయలు వచ్చిందా లేదో చెప్పు. మడిసి వెనకాల పెట్టుకో. అక్కడి నుంచే తీసాను. అబ్బా, ఇది పాత టికెట్ రా. ఒక అనాథ శవం ఉంది. పెట్టులో పెట్టి తీసుకొస్తాం. దాన్ని మీ ఆచారం ప్రకారం పూడ్చి పెట్టాలి. కానీ ఒకటి, గంట మోగించాలి, సౌండ్ రాకూడదు. పూడ్చి పెట్టాలి, పక్క శవానికి తెలియకూడదు. పోనీ గొయ్యి తీయొచ్చా? అది తప్పదుగా. ఏంటి సౌండ్ రాకూడదా? పక్క సమాధికి తెలియకూడదా? అంటే ఇది అనాథ శవం కాదు. మీరే ఎవరినో మర్డర్ చేసి ఉంటారు. అంటే నీ కళ్ళకు మేము ఎలా కనపడుతున్నావురా? 14 నాలుగులతో గొంతులు కోసేవాళ్ళ. చెప్పులు కుట్టేవాడి లుక్కు కాళ్ళ మీద, కటింగ్ చేసేవాడి లుక్కు బొచ్చు మీద ఉన్నట్టు నా మొత్తం లుక్కు కింద నుంచి పైదాకా బాడీ మీదే ఉంటది. ఎవడెప్పుడు పోతాడో చెప్పగలను. అబ్బా నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పు. ఫిబ్రవరి 31, 2007. నో డౌట్. నీకు నచ్చిన రాయి మీద చెక్కించి పెట్టుకో. నువ్వు పోవడానికి పోలంత టైం ఉండలేరా? ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? మేమెవరిని చంపలేదురా బాబు. పోయింది యేసుదాస్. అది ఓ యేసుదాస్ని మర్డర్ చేశారా? వీడు బేతాళుడి కంటే ముదరలా ఉన్నాడు. ఇదిగో సమస్య ఏంటంటే ఫాదర్ లేడు. ఫాదర్ లేడని నువ్వు బాధపడకరా, మీ మదర్ని అడుగు. ఒక్కటి పీకనట్టు 40 పళ్ళు రాలిపోతాయి. ఓ రెర్రిపప్ప, పళ్ళు 40 కాదు 32. మధ్యలో నువ్వు ఎంటరాడతా అని తెలిసే నీయో 8 వళ్ళు కలిపి చెప్పాను రా పప్ప. ఫాదర్ అంటే మా ఫాదర్ కాదు, ఈ చర్చి ఫాదర్. ఊళ్ళో లేడు. ఇక్కడ ఎవరు మరణించినా రిజిస్టర్ లో సంతకం చేసి ఆయన ముందే పూడ్చిపెట్టాలి. అదే ఒరే బాబు, నీకు దండం పెడతాం. ఏదైనా చేసి పని మాత్రం చేయరా బాబు. తప్పుద్దా? ఓ పని చేద్దాం. ఏంటది? పక్కూళ్ళో పట్టా పొందిన ఫాదర్ ఒకడున్నాడు, నేను మాట్లాడి తీసుకొస్తా. మా నూరోడు కాదు కాబట్టి మీ లొసుకులు ఏవి తెలియవు. కాకపోతే ఓ ముఖ్య విషయం ఏంటంటే, కోర్టులో నా వాటా నాకు రావాలి. ఇవ్వకపోతే శవాన్ని తీసి సైకిల్ మీద వేసుకుని ఊరేగుతాను. జిడ్డులాగా జిడ్డో గొడ్డో నువ్వు పితికింది ఏమన్నా పోతే అప్పనంగా వచ్చిందే కదా. ఒరే నువ్వేం ఫీల్ అవ్వకుండా నువ్వు ఆ పని మీద ఉండు. మేము వస్తావురా ధనియాలు. జస్వా నేనా? నువ్వే జస్వా. నా జీవితంలో నన్ను ఇంత స్వీట్ గా పిలిచిన మొట్టమొదటి దానివి నువ్వే. ప్లీజ్ లోపలికి రండి. జస్వా, ఆ లాటరీ ఆఫీసర్ ఎప్పుడు వస్తున్నాడని తెలుసుకున్నావా? ఎప్పుడు లాటరీ ఆఫీసర్ గొడవైనా మేరీ గొట్టంలాగా నువ్వు స్పెషల్ గా పిలిచావని ఎంతో ఇంట్రెస్టింగ్ గా వచ్చాను తెలుసా పార్వతి. ఇన్ని రోజులు మనం ఎందుకు కలుసుకోలేకపోయాం? జస్వా, ఆ లాటరీ ఆఫీసర్ ని మన లైన్ లో పెట్టుకుంటే ఆ 1 కోటి రూపాయలు మన ఇద్దరికే దక్కుతుంది కదా. ఆ తర్వాత నేను నీకే సొంతం. ఆహా, నువ్వెంత మంచిదానివి పార్వతి. ఈ రోజు నుంచి నా ప్రతాపం ఏంటో చూపిస్తా. పగలంతా జాషువా గొట్టాన్ని, రాత్రి అయ్యేసరికి జాషువా తూటాన్ని. అవునవును, కాకపోతే తుష్యమైన తూట. అసలు నీకు బుద్ధి ఉందా? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? నేను ఆ పనే చేస్తున్నాను. దీంతో సరసన మేరీ గొట్టాం, రేపు లాటరీ ఆఫీసర్ వచ్చిన తర్వాత మొగుడు పెళ్ళాలు కలిసి ఎలా ఉండాలో రిహార్సల్ చేస్తున్నాం. హలో, కాస్త మూస్తా రండి. పిలుస్తుంది. ముందు లాటరీ డబ్బు ఎలా వస్తాదో అది చూడు, తర్వాత నీ సరసాలన్నీ పెట్టుకో. ఆ బుల్లబాయ్ పాల పుల్లయ్య ఇద్దరి మీద నాకు నమ్మకం లేదు. వాళ్ళు ఊర్లో వాళ్ళందరినీ మోసం చేయగలరు, కానీ ఈ మేగొట్టని మాత్రం మోసం చేయలేరు. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం వరకు నువ్వు కుక్కలా వాళ్ళ వెంటపడి నక్కలా అన్ని విషయాలు తెలుసుకో. ఓకే ఓకే. హాయ్ జేష్వా, గో దిస్ సైడ్. ఓ థాంక్యూ. యా లాటి డబ్బులు వస్తే ఏకంగా 10 రకాలు కొనేసుకుంటా. పుల్లబాయ్, ఈ లాటరీ ఇన్స్పెక్టర్ ఎప్పుడు వస్తాడో? ఆడెప్పుడు వస్తే మనకెందుకు? జాషువా గొట్టంగాడు యేసుదాస్ గొట్టంలాగా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడుగా. ఏమో, ఆ మూలశంకు నాటకాలు ఆడేవాడు, తెరలాగేవాడు. హలో, నాకు మూలశంక? నాకు నటించడం రాదా? రాని ఆ ఇన్స్పెక్టర్ గారిని నా తడాక చూపిస్తా. ఏంటి నువ్వు చూపించేది? అరటి పండులో టెంక. అసలు నేను ఇంటికాడ ఉన్నామంటే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా, నన్ను ఇంట్లో పెట్టి మీరు ఇన్స్పెక్టర్ని లైన్లో పెట్టి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నారు కదా. అందుకే మీ ఇద్దరిని ఒక కంట కనిపెట్టమని నా వైఫ్ మేరీ గొట్టం పంపించింది. హలో, ఈ రోడ్డు చెన్నూరు వెళ్తుందా? వెళ్ళదండి, మీరే చెన్నూరు వెళ్ళాలి. నవ్వించాలే కానీ యేసుదాస్ గొట్టం గారు ఎక్కడ చెప్తారా? అమ్మో, వీడు లాటరీ ఇన్స్పెక్టర్. మొహం తిప్పి మొహం తిప్పి అటు. నువ్వు దాచి ఏమండి, మీరు అక్కడే ఉండండి, నేనే వస్తున్నా. మీరు యేసుదాస్ ఇంటికి వెళ్ళాలా? అవును. అప్పుడైతే ఆ ఎదురుగా కనిపించే వంతెన దిగాలి. అక్కడ మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ ఆడి ఇల్లు లేదు. అక్కడి నుంచి కుడివైపు తిరిగితే ఎదురుగా శివాలయం ఉంటుంది. దాని ఎదురుగా తెల్లమచ్చ కుక్క ఒకటి భౌ భౌ అని అరుస్తూ ఉంటుంది. భయపడకండి, అది కరవదు. అక్కడ కూడా వాడి ఇల్లు లేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ చెత్తకుండి వస్తుంది. ఆ చెత్తకుండి దగ్గర కూడా యేసుదాస్ ఇల్లు లేదనుకుంటున్నారా? అక్కడే ఉంది. అర్థమైందా? అర్థం కాలేదు. ఏం పర్లేదు, నేను వెంటొచ్చి చూపిస్తాను కదా. ఆ ఎదవ బట్టలు సరిగ్గా ఉతకట్లేదు. ఒక్క ముక్క చెప్పేసి వస్తాను. ఏమైంది? నేను వాడితో కారులో వస్తాను, మీ ఇద్దరు సైకిల్ మీద మాకంటే ముందే వచ్చాయి. సైకిల్ మీద ముందే వస్తా ఉండే, ఇదేమన్నా హెలికాప్టరా? అందుకే నేను వాడిని గానిగెద్దులాగా సందులు గొంతులన్నీ తిప్పుకుంటూ తీసుకొస్తాను. ఈలోగా మీరు వచ్చేస్తానండి. మా ఊరు పనోళ్ళు చప్పు లేకుండా బట్టలు ఉతికేస్తున్నారు. కొన్నాళ్ళు పోతే నీళ్లే లేకుండా ఉతికేస్తారేమో. పదండి బాబు. ఆపండి బాబు ఆపండి ఆపండి ఇక్కడ ఆపండి బేటయ్యా ఇంతకీ నీ గొట్టలు తెలుసా తెలీదా ఎందుకు తెలియదండి తెలుసండి కాకపోతే అర్జెంట్ ఒక్కసారి ఆపండి బాబు ఆపండి వచ్చేస్తా ఏమయ్యా తొందర కానిచ్చి రావయ్యా మీరు కూడా పోసుకుంటారా అక్కర్లేదు ముందు మీరు రండి స్వామి కొంచెం ప్రయత్నించండి బాబు రావయ్యా ప్రాణాలు తీసుకురా అమ్మయ్య ఇప్పుడు పోనండి బాబు మెల్లగా రోడ్డు అంత బాగోలేదు కదా మెల్లగా వెళ్దాం ఆహా సైకిల్ ఎక్కినట్లేదు నాకు ఏనుగు ఎక్కినట్టుంది నాకు ఏనుగు సైకిల్ ఎక్కినట్టుంది ఏ భాగ్యలక్ష్మి నీకోసం చెట్టెక్కి అంత కష్టపడి తేనె తీసుకొని వస్తే ఇలాగైనా తాగేది ఇంకెలా తాగాలి మరి ప్రేమికులు అలా తాగకూడదు పెదాలకి తేనె పూసుకొని ఒకరి పెదాలని ఇంకొకరి పెదాలతో చుర్రుకోవాలి ముందు ఇది నేను కష్టపడి సైకిల్ దొక్కుతా ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ నేను కూడా కష్టపడుతున్నాను ఏంటి బండి కింద కష్టపడుతున్నావా లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చాడు అర్జెంట్ గా ఏస్ దాసి ఇంటికి వెళ్ళాలి సైకిల్ ఏంటయ్యా మీ ఇద్దరు వెళ్ళిపోతారండి నన్ను ఇక్కడ వదిలేసి నన్ను దైవం అనుకుంటారా బాబు అసలు రావాల్సింది ఆడరా వచ్చి ఎక్కమను దిగు ఇంత చిన్న ఊళ్ళో ఇందాక నుంచి తిప్పి తిప్పి చంపుతున్నావు అసలు నీ గొట్ట విలువ తెలుసా తెలీదా తెలుసు బాబు ఎటు ఇటు ఇదే బాబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.